ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలు రెమిడిసివర్ ఇంజెక్షన్లు ఆక్సిజన్ సంబంధిత విషయాల పర్యవేక్షణకు పోలీస్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో రెండు కమిటీలను ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చెప్పారు. ఈ కమిటీలు రెమిడిసివర్ ఇంజెక్షన్లు దుర్వినియోగం కాకుండా చూడటం, ఆక్సిజన్ జాగ్రత్తగా వాడే విధంగా పర్యవేక్షణ చేయటం, ప్రైవేట్ ఆసుపత్రులు బిల్లులు ఏ విధంగా వేస్తున్నారో పరిశీలించడం చేస్తాయన్నారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి శుక్రవారం నాడు మీడియా ప్రతినిధులతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెమిడిసివర్ ఇంజెక్షన్ల కొరతను సొమ్ము చేసుకోవడానికి ప్రభుత్వ సిబ్బంది దానిని బ్లాక్ మార్కెట్లో విక్రయించడం, ఈ ఇంజెక్షన్ పేరు చెప్పి సలైన్ వాటర్ నింపిన బాటిల్స్ అమ్మడంపై యంత్రాంగం కఠినంగా చర్యలు తీసుకోబోతోందని చెప్పారు. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని అన్నారు. ఏ సర్టిఫికెట్ ఆధారంగా వారు ఈ తప్పు చేశారో ఆ సర్టిఫికెట్ను క్యాన్సిల్ చేయించడానికి యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని, తిరిగి వారు ఈ వృత్తిలో కొనసాగకుండా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిస్తామని పేర్కొన్నారు. 5 రోజులకు సరిపోవు ఆక్సిజన్ అందుబాటులో ఉందని, ఎప్పటికప్పుడు ఇంజెక్షన్లు ఆక్సిజన్ కొరత లేకుండా ప్రభుత్వం సప్లై చేసే విధంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత చూస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ముంబై, ఢిల్లీలో లాక్డౌన్ వల్ల కరోనా టెస్టుల కిట్స్ కావాల్సిన మేరకు అందడం లేనందున లక్షణాలున్న వారికి మాత్రమే పరీక్షలు చేసే విధంగా చూస్తున్నామని తెలిపారు. మొదటి డోస్ కోవాక్సిన్ ఇంజెక్షన్ తీసుకున్న వారికి రెండో డోస్ ఇవ్వడానికి కొంత కొరత ఉందని, దానిని సరఫరా చేయగానే అర్హులకు రెండో విడత ఇప్పిస్తామని తెలిపారు. మరో 10 రోజుల్లో ఈ వైరస్ తీవ్రత తగ్గుతోందని భావిస్తున్నట్టు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.